ఎన్ని పనులు చేసింది మనమే, వంటలు అవుతుంది. పోతా పోతా సుబ్రాడు, ఆ బెల్లం నెలకొట్టి రాళ్ళతో పరదాగొడలు. మా వాళ్ళు ముగ్గు వేసినారు. అదే పెట్టాడు, పెట్టాను చూడక. పైన పెట్టి ఉప్పు అదంతా ముందు అంత ఒకటిన కడగలేంగా. సీతాంబరి పొడి ఉంటే బాగా వస్తుంది. ఇంకా సర్లేవి అవతలకు రాములుకు స్నానం చేసినట్టే ఎంత అదృష్టం ఉన్నావు.
ఈ పొద్దు కళ్యాణం. కళ్యాణం ఈరోజు రాముల వారు శ్రీరాముల వారికి కళ్యాణం 3వ సంవత్సరం కాబట్టి. లక్ష్మణ్ లక్ష్మణ్ది బాణం కింద పడిపోయింది. సారీ స్వామి. నీకు ఇచ్చినాడమ్మా స్వామి. స్వామి నువ్వు నాకు ఇచ్చినావా? తీసుకోనైనా నన్ను స్నానం చేపించినావు అని. ఇప్పుడు బాణం లేని ఏం చేసుకోవాలి స్వామి? దేవుడు ఉంటే చాలంటున్నావా? మన ఆంజనేయ స్వామి ఆయన ఎప్పుడు ఇంతే. బాగా జాకుల కింద పడుతుంది. అడిగేటప్పుడు మామూలు లే పడుతుంట. దీంతో ఎంత చేపు ఎండ పెట్టిపోతాయో ఆరిపోతాయి. అక్కడక్కడైతే ముగ్గులు పోతాయి అనుకుంటున్నాను. ఉండవు పోతాయి తగ్గ వంట సామాన్యం అంత ఇక్కడ. ఏంది ఉందిలే జై శ్రీరామ్. మా ఇంటి దేవుడు మా ప్రియమైన దేవుడు. రంచేపుంటే గద ఇచ్చాడులే. నాకు ఎక్కువ ఇష్టము ఆంజనేయ స్వామి, అందుకే నా పేరు వీరాంజనేయులు. అందరూ అంజీ అంజీ వీరాంజనేయులు అంటారు. చూడండి ఎవరిని చూడుతున్నానా? రాముల స్వామి. సీతమ్మకు శ్రీరాముడికి కళ్యాణం, అందుకే ఈ కార్యక్రమం. జై శ్రీరామ్.
వాష్ చేస్తాం. అయిపోయినాయి అదే ఇది కాదంట వేరే చేసుకుంటా అంత చక్కగా దొరుకుతున్నాడో చూడండి మా నాన్న. స్టడీగా పెట్టుకో స్వామి. ఇచ్చినాడంట తీసుకో. ఎంతమందికో దక్కుతుంది ముందుకు వచ్చారు స్వామి. చూడండి ఇది ఎత్తు మళ్ళా బాగా సమర్పయామి.